అమరోజ్ తెలుగు టీవీ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. ఒకసారి అండి, ఒక కుర్రవాడు ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా, కుక్క మనిషికి గుడివైపు వెళ్తే మంచిదా ఎడవైపు వెళ్తే మంచిదా అని ప్రశ్నిస్తాడు. దానికి ఆ పెద్ద మనిషి ఎంత సమాధానం చెప్పాడో తెలుసా? నాయన, కరవకుండా ఎటువల్ల మంచిది అని. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, ఇవాళ రేపట్లోనండి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అభద్రతా భావాలు, అంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఎక్కువైపోతున్నాయండి. దీనివల్ల మానసికంగా శారీరకంగా కూడా అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. ముఖ్యంగా ఏదైనా ఒక పని ప్రారంభించే ముందరే రకరకాల అనుమానాలతో ప్రారంభించే పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి. ఈ పని మనం విజయవంతంగా చేయగలమా లేదా, అనుకున్న సమయంలో పూర్తి చేయగలమా లేదా, అసలు ఈ పని చేస్తే వచ్చేటువంటి లాభం ఏమిటి, చేయకపోతే వచ్చే నష్టం ఏమిటి. ఇది ఇలామంటే, ఏదైనా ఒక సమస్య ఉత్పన్నమైంది అనుకోండి, ఇక ఆ సమస్య గురించి విపరీతంగా ఆలోచించడం, ఏంటి ఈ సమస్య నా మీదకే వచ్చి ఎందుకు పడింది, అసలు ఈ సమస్యకు పరిష్కారం అంటూ ఉన్నదా లేదా, అసలు నా చుట్టుపక్కల వాళ్ళందరూ సమస్యలకు హాయిగా ఉన్నట్లుగానే ఉంది, ఈ సమస్యలన్నీ నా దగ్గరికే ఎందుకు వస్తున్నాయి. ఈ విధంగా రకరకాలైనటువంటి ఆలోచనతో మనిషి యొక్క మానసిక స్థితి తయారవుతుంది. ఇవన్నీ ఒకవైపు ఇలాగుంటే, ఇంకొక పక్క నుంచి ఈ ప్రింట్ మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ, ప్రసార మాధ్యమాల్లో కానీ స్వామీజీ బాబా ప్రకటనలు మనం చూస్తూనే ఉన్నాం. మీ సమస్యకు పరిష్కారాలు మా దగ్గర ఉన్నాయి. 24 గంటల్లో పరిష్కారం, వారం రోజుల్లో పరిష్కారం, 10 రోజుల్లో మీ సమస్యలన్నీ కూడా మటుమాయం చేసేస్తాం అనే విధంగా ప్రకటనలు చూపించేస్తున్నారు. ఇంకొంతమంది ఇంకొద్దిగా అడ్వాన్స్గా ముందుకొచ్చి బలానా రాశివారు బలానా రంగుడు డ్రెస్ వేసుకొని ఉదయాన్నే తూర్పు వెళ్తే సమస్యలన్నీ కూడా మటివాయి అయిపోతాయి, బలానా రాశి వాళ్ళు బలానా రంగు బట్టలు తొడుక్కొని పడవడ వెళ్తే సమస్యలన్నీ కూడా మటివాయి అయిపోతాయి. ఇవన్నీ వాస్తవంలో నిలబడేవారండి, వాస్తవంలో నిలబడతాయా అసలు? కానీ మనిషి యొక్క బలహీనతలను ఆధారంగా చేసుకొని ఈ ప్రకటన వల్ల అనేక మంది అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారండి. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా కూడా దెబ్బతింటున్నారు. అదే సందర్భంలో మీ అందరూ కూడా గమనిస్తూనే ఉంటారు, ఇటువంటి ప్రకటనలు గుప్పించే ఈ స్వామీజీల బాబాలు చాలా మంది జైల్లో కూడా పోతున్నారు. నేను ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, జీవితంలో సమస్య లేకుండా మనిషి ఉండడండి. మన సమాజం భగవంతుని ప్రార్థించి ఆ తాలూకా విశ్వాసంతో అడుగు ముందుకు వేయగలగాలి. అదే సందర్భంలో ఇంకొక మనిషి ఇంకొక విషయం కూడా మన అందరం కూడా గుర్తుంచుకోవాలండి. భగవంతుడు మనిషిని సృష్టించింది ఇబ్బందులు గురి చేయటం కాదు, ఇబ్బందుల్లో నెట్టి ఆనందించడానికి అంతకంటేనూ కాదు. సమస్య అనేది సర్వసాధారణమైనటువంటి విషయం అండి. సమస్య లేని మనిషి ఎక్కడ ఉంటాడండి? ఉంటాడా? ఏదైనా ఒక సమస్య ఎదురైనప్పుడు దాన్ని ఎదుర్కొని నిలవగలిగినప్పుడు భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా అవలేలుగా ఆ సమస్యను ఎదుర్కొని ముందుకెళ్లేటువంటి పరిస్థితులు ఉంటాయి, అవునంటారా? అదే సందర్భంలో ఇంకొక విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలన్నప్పుడు ఆ సందర్భాన్ని మూలాల పరిష్కారం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ విషయం పట్ల అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనకి తెలిస్తే సరే, తెలియకపోతే కనుక అనుభవజ్ఞుల ద్వారా లేదా పెద్దల ద్వారా సమస్య తాలూకా లేదా లక్ష్యం తాలూకా అవగాహన పెంచుకొని అడుగు కనుక ముందుకు కనుక కలిపినట్లయితే ఖచ్చితంగా అనుకున్న ఫలితాలను సాధించే అవకాశం ఉంటుందా? ఉంటుందండి. ఇంకొక విషయాన్ని ప్రధానంగా అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పరిష్కారం లేకుండా సమస్య పుట్టదండి. కానీ ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు సమయంతో దాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉండాలి. అంటే పేషెన్స్ అనేది చాలా అవసరం. సమస్య రాగానే పరిష్కారం ఎలా వస్తుందండి? అది మన చేతనైనా మంత్రదానం ఉందా? కొంత పేషెన్స్ అనేది అవసరం. అదే సందర్భంలో సమస్యని పరిష్కరించుకోవటానికి కావాల్సినటువంటి సాధన కూడా ఖచ్చితంగా అవసరం ఉంటుంది. విత్తనం వేయగానే చెట్టు మొలుస్తుందా? అదే సందర్భంలో సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే విధంగా మన ప్రయత్నాలు ప్రారంభం కావాలి. ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా మన మనసులో
బలంగా నాటుకొని అడుగు కనుక ముందుకు వేసినట్లయితే ఏ సమస్య అయినా దూది పింజంలాగా ఎగిరిపోతుంది. అదే సంబంధం ఏ లక్ష్యాన్నైనా సరే మనం ఖచ్చితంగా సాధించేటువంటి చేరుకోగలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అందుకనే అనుమానాలతో కాదండి, ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేసేటువంటి పరిస్థితులు ఉండాలి. దానికోసం మనందరం కూడా ప్రయత్నిద్దాం, ఆ దిశగా మన దశ మార్చడం కోసం అడుగులు కదుపుదాం. అవునంటారా? ఈ వీడియో మీకు నచ్చిందా అండి? లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అమరోస్ తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారాలతో అమర్నాథ్ జగన్పూడి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, కార్పొరేటర్ అయినా.